నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ రాంపూర్ నగరం చల్మిడ గ్రామంలో నేడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కృషి చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా ఆపకుండా ప్రజలకు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నారని, ముఖ్యంగా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల రైతాంగానికి ఉచిత కరెంటు అందిస్తున్నామన్నారు. రైతుల పంటల కొనుగోలు కోసం జిల్లాలో అదనంగా 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు పండించిన ప్రతి చివరి గింజను కొంటామన్నారు. కార్యక్రమంలో రామంపేట సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, గ్రామ సర్పంచ్లు జల్లె రచిత, లక్ష్మణ్ గౌడ్, గుళ్ళ కర్రయ్య, గేమ్ సింగ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి గౌస్, ఉప సర్పంచ్లు కొమ్మట బాబు, తుమ్మల రమేష్, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేందర్, వెంకటస్వామి గౌడ్, దుబ్బరాజా గౌడ్, రామస్వామి గౌడ్, మహేష్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంట మంచి పుష్కలంగా పంట పండడం జరిగింది. మా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి వారందరికీ సాయం చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగినాయి కాబట్టి అందరు కూడా పంటలు బాగా పండించుకోగలిగినారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మరి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి అనుగుణంగానే ఏదైతే సింగూర్ నుండి, గతంలో సింగూర్ అనేది హైదరాబాద్కి పరిమితం అయి ఉండే, గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సింగూరును మరి మెదక్ జిల్లాకి అంకితం చేసి గణపురం ఆనకట్ట ద్వారా ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్కు నీళ్ళు ఇవ్వడం వల్ల పంట పుష్కలంగా వచ్చింది. అదేవిధంగా హల్దీవాగును పుట్టపోచమ్మ సాగర్ ద్వారా హల్దీవాగు నుండి నీళ్ళు అందించడం వల్ల చిన్న చివరి తరికి మంచిగా నీళ్ళు అందడం వల్ల మరి పంట కూడా బాగా వస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ కూడలి నుండి కూడా ఈ నీళ్లు రావడం వల్ల చాలామందికి ఉపయోగపడింది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లను తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నము గౌరవ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఈసారి వర్షాలు కూడా మంచి పడడం వల్ల మిషన్ కాకతీయ ద్వారా చెర్లు కూడా చాలా బాగా అవడం వల్ల మరి అలగెళ్ళి అన్ని చెర్లలో కూడా నీళ్లు ఉన్నాయి. ఆ విధంగా యాసంగి పంట మంచి వచ్చింది. మరి యాసంగి పంట కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ జిల్లాలో 350 సెంటర్లను పెట్టి సొసైటీ ద్వారా, అదేవిధంగా ఐకేపీ ద్వారా ఈ సెంటర్లను పెట్టి 350 సెంటర్లలో మరి ఈ పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. పంట కొనుగోలు చేసిన అనంతరమే 3-4 రోజుల్లోనే వాళ్ళకి డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. ఇంత కరోనా కష్టకాలంలో ఆర్థిక ఆదాయం తగ్గి రాష్ట్రానికి ఆర్థిక భారం పడినప్పటికీ కూడా ఎటువంటి పథకాన్ని, పేదోళ్ళకు అందించే పథకాన్ని ఎక్కడ ఆపకుండా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏడాదికి 12,000 కోట్ల ఖర్చు పెట్టే 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఎటువంటి పథకాన్ని కూడా ఆపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి, పేదలకు సంబంధించి పథకాలను కొనసాగిస్తూనే